టమాటాలు తాజా సరుకు చేలో నుంచి తిన్నగా ఏడికే తీసుకొచ్చాం. రండి అమ్మా రండి. ఎన్ని కావాలమ్మా? 2 కిలోలు. 10 రూపాయలు 10 రూపాయలు రండి రండి అమ్మా. మార్కెట్ లో కిలో 20 రూపాయలు అయితే మేము 10 రూపాయలకే ఇస్తున్నాం. రండి. ఏంటయ్యా తూకం లేకుండా ఇస్తున్నారు, కరెక్ట్ గా ఉంటాయా? తూకం రాలతో వ్యాపారులు మోసం చేస్తారు కానీ రైతులు చెయ్యమండి. అమ్మా మీకు అనుమానం ఉంటే తూకం వేసుకొని చూడండి. 2 కేజీలకు తక్కువ ఉంటే ఇంకో కేజీ ఓర్కే ఇస్తాం. ఎన్ని రోజులైందిరా డబ్బులు చూసి అమ్మకు మందులు రావాలి. అయిపోతుంది ఏందండి? టొమాటోలు కావాలా? ఏంటయ్యా ఏంటయ్యా ఇది? రోడ్డు అనుకుంటున్నారా మార్కెట్ అనుకుంటున్నారా? ఖాళీ చేయండి అయ్యా, ఖాళీ చేయండి. ఎందుకు ఖాళీ చేయాలి? టౌన్ లోకి సీఎం గారు వచ్చారు. వస్తే ఈ రూట్ లోనే వస్తున్నారు, త్వరగా ఖాళీ చేయండి లేదా ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది. వస్తే రానివ్వండి. మంత్రి గారి మీటింగులకు పార్టీ ఊరేగింపులప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా? ప్రజలు ఇబ్బంది పడట్లేదా? రోడ్డు మీద టమాటాలు అమ్మడానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా? సేల్ టాక్స్ పర్మిషన్ ఉందా? కమర్షియల్ టాక్స్ పర్మిషన్ ఉందా? మా సొమ్ము మేము అమ్ముకోవడానికి పర్మిషన్ ఎందుకండి? డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు, రోగం నయం చేసుకోవడానికి హాస్పిటల్స్, వ్యాపారం చేసుకోవడానికి బిజినెస్ కాంప్లెక్స్లు ఎలాగైతే ఉన్నాయో అలాగే ప్రతి వ్యాపారానికి ఒక ప్లేస్, ఒక పర్మిషన్ అంటూ ఉంటుంది. ఇది మీ అందరికి తెలుసా? అయ్యా ఈ పంట అమ్ముకొని నా కూతురు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్ముకొని అమ్ముకొని గిట్టుబాటు ధర అడిగే హక్కు లేదు, మా పంటను మేము అమ్ముకునే హక్కు లేదు, కనీసం మాకు మేము చచ్చే హక్కైనా ఉందా లేదా? ఇదిగో నువ్వు కనుక ఈ లాటి చేపకపోతే నేను లారీ కింద పడిస్తాను. భయపడిస్తాడు హింది సెల్టీ పెక్కించండి. బల్రామయ్య గారి చావు కారణం ఆ పోలీసులే, వాళ్ళు అంత చూద్దాం. ఆగండి, బలరామయ్య గారి చావుకి సమాధానం చెప్పాల్సింది ఈ పోలీసులు కాదు, ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. పదండి. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? వీళ్ళందరూ ఇటువైపు ఎందుకు రానిచ్చారు? ఇటువైపు సీఎం గారు వెళ్ళాలి తెలీదా మీకు? రాకూడదని చెప్పాను సార్, రైతుల ఉద్యమం అని వీళ్ళంతా గ్రూప్ గా ఎంటర్ అయ్యారు. మీరు ఉద్యమాలు చేసుకుంటారు, ధర్నాలు చేసుకుంటారు, సీఎం గారు వెళ్ళక చేసుకోండి. ముందు రూట్ క్లియర్ చేయండి. కుదరదు, మేము మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి గారితోనే. ఎక్కడ మాట్లాడతారండి? రోడ్ల మీద. ఈ రోడ్ల మీద నిలబడే మా ప్రజల్ని ఓట్లు అడుక్కున్నారు సార్. ఆర్గ్యుమెంట్ అనవసరం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ఏమయ్యా మాటలతో చెప్తే వినరా మీరు? కానిస్టేబుల్ ముందు వెళ్ళి కాల్ చేయండి. ఏం జరిగింది? ఎవరు మీరంతా? దగాపడ్డ రైతులమండి. మీ మూలంగా, మీ ప్రభుత్వం మూలంగా, మీ పాలసీల మూలంగా చచ్చిపోయిన ఈ రైతన్న గురించి మాట్లాడడానికి వచ్చాం. సమస్యలు రోడ్డు మీద పరిష్కారం అవుతాయా? కొన్ని సమస్యలు రోడ్డున పడితే గాని పరిష్కారం కావు సార్. చచ్చిపోయిన రైతన్న శవాన్ని కాల్చడానికి కట్టెల ఖర్చు కోసం అడుక్కోవడానికి రాలేదు.
టైం కి కరెంట్ ఇవ్వకపోయినా విత్తనాలు ఇవ్వలేకపోయినా పొలాలు తాకట్టు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేయడానికి వచ్చాను సార్. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది కేంద్రం. ఆ మాత్రం తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చారా మీరు? పెట్రోల్ ధర, గ్యాస్ ధర, రైతు గిట్టుబాటు ధర కేంద్రానికి సంబంధించినవి కానీ మన రాష్ట్రానికి సంబంధించినవి కావు. ఈ మాట మీరు ఎలక్షన్లప్పుడు మా ఊళ్ళో వీధి వీధికి తిరిగి అయ్యా మీ ఓట్లు మాకేయండి మీ సమస్యలు ఏమనుంటే కేంద్రం పరిష్కరిస్తుందని ఆనాడే చెప్పి ఉంటే ఈ పార్టీకి సత్త సముద్రాల అవతల ఉండేవారు. చీమ తినే చిరు తిండికాడి నుంచి బ్రహ్మదేవుడికి పెట్టే నైవేద్యం వరకు మా రైతులు పండించినవి రైతుల్ని సవతి ప్రేమతో చూస్తున్న మీ ప్రభుత్వాన్ని మీకు వక్తాసు పలుకుతున్న ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికే రప్పిస్తాను. రైతనే వాడు లేకుంటే రామరాజ్యాలు లేవని గ్రామ స్వరాజ్యాలు రావని నిరూపిస్తాను. వ్యవసాయ రాజధాని అయిన ఈ గుంటూరు జిల్లా మీద ఒట్టేసి చెబుతున్నాను, రైతన్నల దయాదాక్షిణ్యాలు లేకపోతే యావత్ భారతదేశం ఆకలితో అలమటించిపోతుందని నిరూపించలేకపోతే నేను హరిశ్చంద్ర ప్రసాద్నే కాదు. మనిషి అవయవాలకు, తిరిగే కారుకు, ఉండే ఇంటికి, ఇంట్లో సామానుకు ఇన్సూరెన్స్ ఉంది. ఆరు గాలాలు కష్టపడి పండించే రైతన్న పంటకు ఇన్సూరెన్స్ ఎందుకు లేదు? రాష్ట్రంలో జరుగుతున్న రైతుల బంద్ కారణంగా నగరంలోని ప్రజలకు పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందక ఇబ్బంది పడుతున్నారు. సార్, మీ కోరికలు ఏంటి? మీ డిమాండ్స్ నెరవేరితే అంటారా? నూరో నంబర్ మజ్జిగ తన బిడ్డకు పోసి ఒకటో నంబర్ పాలు ప్రజలకిస్తున్న రైతన్నను మోసం చేస్తున్నారు. ఆటల పోటీలు కని, వ్యాపార కాన్ఫరెన్స్లు కని, ప్రారంభోత్సవాలు కని మంత్రులు తిరుగుతున్నారే తప్ప రైతన్న గోడు వినే నాథుడే లేడు. ప్రాథమికంగా మన భారతదేశం వ్యవసాయ దేశం అని చెప్పడానికి రూపాయి మీద కంకులు ముద్రించారు. అందరికీ దాని మీదున్న అంకెలే కనిపిస్తాయే తప్ప కంకులు కనిపించవు. అంతేకాకుండా ఈ బంద్ సపోర్ట్ చేస్తూ ఇండియాలోని ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రైతులు కూడా బంద్ పాటిస్తున్నారు. ఈ దేశంలో ఎవడు సమ్మె చేసినా ఒక్క రైతు మాత్రం సమ్మె చేయలేడు అనుకునేవాడిని. ఎందుకంటే సమ్మె కోసం సిగ్గు శరవదులు పెట్టి ఎవడైనా రోడ్డు మీద పడతాడు, గాని రైతు మాత్రం తనని నమ్ముకుని కుడితి కోసం, మేత కోసం ఎదురు చూసే గొడ్డును వదిలిపెట్టలేడు, నీళ్ల కోసం, కోత కోసం ఎదురు చూసే చేలను వదిలిపెట్టి అస్సలు రాలేడు అనుకునేవాడినయ్యా. మొన్నటి వరకు రాష్ట్రానికే పరిమితమైన సమ్మె ఈ రోజు దేశవ్యాప్తమైపోయింది. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ బతికుంటే రాష్ట్రానికి, రైతుకి మధ్య లాభపడుతున్న మన దళారీ వ్యవస్థ కూలిపోతుంది. మనం కూలిపోకూడదు, వాడు రాలిపోవాలి. నమస్తే సార్. काम होने के बाद मिलेंगे सब. ఎంత గొన్నా? కోటి రూపాయలు. అంత? 7 కోట్ల మంది ప్రేమిస్తున్న మనిషయ్యా, ఆ మాత్రం లేకపోతే ఎలా?
రాజేంద్ర ప్రసాద్ షూట్ చేశారా? ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో గాయపడ్డా రాష్ట్ర రైతు నాయకుడైన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జరిగిన హత్యాయత్నంకు నిరసనగా రాష్ట్ర ప్రజలు, విద్యార్థి సంఘాలు, కార్మికులు, కర్షకులు, ఇతర ప్రజానీకం ఈ హత్యాకాండను ఖండిస్తూ ప్రభుత్వ ఆస్తులను, అనేక కార్యాలయాలను, బస్సులు, షాపులను ధ్వంసం చేస్తూ విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. రాష్ట్రమంతా కర్ఫ్యూ విధించడం జరిగింది. Headlines. AP state former leader Tiger Harishchandra Prasad was shot by unknown criminal and he got injured and his life was in critical position. Naidu garu, sir, who is this man? Atan peru Tiger Harishchandra Prasad. Naxalita? Nay sir. Factionista? No sir. Ujjamakaruda? Kaadu sir. తెలంగాణలాగా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నాడా? నో సార్. మరి నీ లక్షల మంది జనబలగం ఏమిటి? అతను రైతు నాయకుడు సార్. రైతు నాయకుడా? అవును సార్. ఒక పిఎంగా కాకుండా ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తులుగా వెళ్లి రైతుల సమస్యను పరిష్కరిద్దాం. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ ఫర్ పబ్లిక్. Let's go to Andhra Pradesh. हमारे आदरणीय देश प्रधानमंत्री कल क्षेत्र प्रधान पट्टन गुंटूर आने वाले हैं. చెబితే ఏమో అనుకున్నాను.
మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. క్షమించండి, ఇది నా ఫాలోయింగ్ కాదు, రైతు సమస్యకున్న ఫాలోయింగ్. ఐ నో బట్ ఇన్ ఎనీ కేస్ ఇంతమంది రైతులను ఇక్కడ చూస్తుంటే నా గుండె ఆనందంతో నిండిపోయింది. కానీ మాకు మాత్రం గుండె రగిలిపోతోంది సార్. వెక్కన్నా, సార్ నేనొకటి అడుగుతాను, చెప్తారా? తప్పకుండా. ఈ మినరల్ వాటర్ ఖరీదెంత? 10 రూపాయలు. మరి మీరు తాగుతున్న ఆ కూల్ డ్రింక్ ఖరీదెంత? 8 రూపీస్. మీ కాళ్లకు వేసుకున్న బూట్లు ఏ కంపెనీవి సార్? బాటావి. వాటి రేట్ ఎంత? 3,999.95 రూపాయలు. వెంకన్నా, దీని రేట్ ఎంతో తెలుసా సార్? తెలియదు. ఉల్లిపాయ, ధాన్యం, మిర్చి, చింతపండు వాటి ఖరీదెంతో తెలుసా సార్? తెలియదు. ఈ ధరలన్నీ ఎందుకు అడుగుతున్నావు? అక్కడికే వస్తున్నా సార్. కూల్ డ్రింక్ ధరింతని, బూట్లు ధరింతని ఎలా చెప్పగలిగారు సార్? అవి ఫిక్స్డ్ రేట్లు. ఎవరు ఫిక్స్ చేశారు సార్? వాటిని తయారు చేసే కంపెనీ వాళ్ళు. మరి మేం పండించే పంటలకు మేమే రేట్లు ఫిక్స్ చేసుకునే విధానం మాకెందుకు కల్పించట్లేదు సార్? మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకెందుకు సార్ అవకాశాలు కల్పించట్లేదు? గుండు సూది మొదలు గీసుకునే బ్లేడ్ వరకు అన్ని రేట్లు కంపెనీ వాళ్లే ఫిక్స్ చేసుకుంటుంటే మరి మా రైతులకు ఎందుకు సార్ అడుక్కునే పరిస్థితి కల్పిస్తున్నారు? ఎండనక, వాననక, రేయనక, పగలనక పాముకాట్లకు గురై ఎదురు దెబ్బలకెరై పండించిన పంటను మార్కెట్లో అమ్మడానికి వస్తే 3 రూపాయలకిస్తావా, 2 రూపాయలకిస్తావా, రూపాయికిస్తావా అని మార్కెట్లో బేరం పెడతారా? రైతులంటే అంతలోకువా సార్? స్టూడెంట్స్ ఆందోళన చేస్తే వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నారు. సింగరేణి కార్మికులు సమ్మె చేసిన ప్రతిసారి మంత్రులు, ముఖ్యమంత్రులు ఎదురెళ్లి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నారు. ఎన్జిఓలు పెన్ డౌన్ అన్నా, పోలీసులు గన్ డౌన్ అన్నా వాళ్ళ సమస్యను చిటికెలో పరిష్కరిస్తున్నారే. రైతనేవాడు పొలం జోలికి తప్ప ప్రభుత్వం జోలికి రాడనేగా సార్? రైతుల చేత ఎలా కన్నీళ్లు పెట్టిస్తున్నారు? అసలు దీనికంతటికీ కారణం మీకు రైతుల పట్ల ఇసుమంతైనా పరిజ్ఞానం లేకపోబట్టే. ఏం మాట్లాడుతున్నావు? ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని తెలుసు. ఏం తెలుసు, ఏం తెలుసు, ఏం తెలుసని? కిలో పత్తికి ప్రభుత్వం కట్టిన రేటు 20 రూపాయలు. దాని నుంచి వచ్చే నూలుతో 8 గజాల చీర తయారవుతోంది. దాని విలువ 960 రూపాయలు. బువ్వలేక బాధపడే రైతుకి 20 రూపాయలు ఎక్కడా? బట్టల వ్యాపారికి 960 రూపాయలు ఎక్కడా? ఇదెక్కడి న్యాయం? కేజీ పొగాకు 30 రూపాయలకు అమ్మితే అందులో నుండి 1,250 సిగరెట్లు తయారవుతున్నాయి. వాటి విలువ సుమారు 4,000 రూపాయలు. కానీ రైతుకు దక్కేది 30 రూపాయలు. ఇదెక్కడి ధర్మం? ఉన్నవాళ్ళు ఏసీ రూమ్ లో కొలకడానికి కరెంట్ ఇస్తున్నారు. అదే కరెంట్ రైతు అడిగినంత ఇస్తే కోరినంత పంట పండిస్తాడు. అంతేకాక ఇన్ని సంవత్సరాల పాలనలో ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే సరి అయిన జల విధానం అనుసరించిందా? కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వద్దని ఒక ప్రాంతం వాళ్ళు, నీరిస్తే నిరాహార దీక్షలని ఇంకొక ప్రాంతం వాళ్ళు, శ్రీశైలంలో నీరు కరెంటుకు వాడితే కబడదారని మరొక ప్రాంతం వాళ్ళు, అన్నదమ్ములుగా ఉండవలసిన మా ప్రాంతాల వాళ్ళు ఎందుకు సార్ పోరాడవలసి వస్తోంది? అంటే మేము రైతులకు ఏ సహాయం చేయలేదంటారా? మన దేశంలో లక్షలాది ఎకరాల్లో చెరుకు పండిస్తుంటే పక్కనున్న చైనా నుంచి చక్కెర దిగుమతి చేసుకుంటున్నారు. ఇదా మీరు రైతులకు చేస్తున్న సాయం? రష్యా నుంచి గోధుమలు, శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి పత్తి ఎందుకు తెప్పిస్తున్నారు? ఇదా మీరు రైతులకు చేస్తున్న సహాయం? అందులో తప్పే ఉందండి. వాళ్ళ దేశంలో నాణ్యత బాగుండబట్టి మీరు లైసెన్సులు ఇస్తున్న విత్తనాల కంపెనీ వాళ్ళు నకిలీ విత్తనాలు తయారు చేస్తుంటే ఇక నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఇతర దేశాల ముందు మన భారతదేశాన్ని, రైతుల్ని కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఈ దేశంలో పుట్టిన రైతన్నలకి వారసత్వంగా మిగులుతోంది కొడుకులు కూతుళ్ళు కాదండి, చేసిన అప్పులు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన మా రైతులు పల్లెటూళ్ళలో బ్రతకడం కష్టమై పట్టణాలకి వలసపోతున్నారు, అపార్ట్మెంట్ల ముందు వాచ్మెన్లుగా కాపలా ఉంటున్నారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారి భార్య బిడ్డలు రోడ్డు మీద అడుక్కు తింటున్నారు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు, మీ సమస్యలు వినడానికే వచ్చాను మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్. మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి, పరిష్కరిస్తాను. మాకు తాగునీరు కావాలి, సంవత్సరానికి 2 పంటలు పండించడానికి సాగునీరు కావాలి, 12 గంటలు కరెంట్ ఇవ్వాలి,
పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి. ఊరికొక రైస్ మిల్లు ప్రభుత్వమే కట్టించి మాకివ్వాలి. మా రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన సుంకం మా రైతుల కోసమే ఖర్చు పెట్టాలి. కోల్డ్ స్టోరేజీలు ప్రభుత్వమే కట్టించి మా రైతులకివ్వాలి. మేం పండించిన పంటను నేరుగా మార్కెట్ లో తీసుకొచ్చి మేమే అమ్ముకునే అవకాశం కల్పించాలి. మధ్యదలారి వ్యవస్థను రద్దు చేయాలి. విత్తనాలు పురుగుల మందులు కల్తీ లేకుండా ప్రభుత్వమే అరికట్టాలి. మా పంటను హామీగా చేసుకుని ఎరువులు పురుగుల మందులు అప్పుగా ఇవ్వాలి. పంటలు పండిన తర్వాత ఆ అప్పును వసూలు చేసుకోవాలి. ఒకవేళ పంటలే గనక పండకపోతే రుణాలు మాఫీ చేయాలి. పంటల బీమా పథకం అమలు చేయాలి. మీ బాధ నాకు అర్థమైంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మీ బిల్లు ప్రవేశపెడతాను. రైతులకు న్యాయం చేస్తాను. ఇప్పటికి చాలా బిల్లులు మురిగిపోయాయి సార్, మహిళా బిల్లుతో సహా 3 సార్లు. మీరన్నది నిజమే. ఇప్పుడు అలా జరగదు. దేశానికి వెన్నెముకైన రైతు అన్నం లేక బాధపడుతున్న నిజాన్ని తెలుసుకోలేకపోయాను. ప్రజల సమక్షంలో పత్రికల సమక్షంలో చెబుతున్నాను, మీ రైతులు పడుతున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాను. మీ రైతులే లేకుంటే భారతదేశమే లేదు. అలాంటి మిమ్మల్ని చిన్న చూపు చూసినందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. ఈ మాటలు మీతో పాటు మీడియా ద్వారా కోట్ల మంది వింటున్నారు. పాలసీ మార్చుకుంటాం. అన్నా, ఇదిగో నిన్ను సంపాదించిన దొంగనాయాళ్ళు చింతకొట్టి తీసుకొచ్చాం. మనం సమస్యలతో పోరాడుతున్నాం, చీడ పురుగులతో కాదు. సమస్యలు తెస్తే వీళ్లు చచ్చినట్టే, వీళ్లను పోలీసులకు అప్పచెప్పండి. మీ మీద గౌరవం ఇంకా పెరిగింది. ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ.